నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయమిదట ఏఐటీయూసీ యూనియన్ ఆధ్వర్యంలో తమ సమస్యల సాధన కోసం మున్సిపల్ కార్మికులు ఆందోళన చేపట్టారు. తొలుత ఆత్మకూరు పట్టణంలోని మున్సిపల్ బస్టాండ్ నుండి కార్మికులు ర్యాలీగా బయలుదేరి మున్సిపల్ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. అనంతరం మున్సిపల్ కార్యాలయమిదట నినాదాలు చేస్తూ ఆందోళన చేపట్టారు. ఎన్నో ఏళ్లుగా తమ సమస్యలు పరిష్కారం కావటం లేదని, తమకు న్యాయం జరగటం లేదని, వెంటనే తమ సమస్యల పరిష్కారం చేయాలంటూ నినాదాలు చేశారు. అవుట్సోర్సింగ్ ఉద్యోగస్తులను వెంటనే పర్మనెంట్ చేయాలని, పనికి సమాన వేతనం ఇవ్వాలని, అలాగే నాలుగేళ్లుగా యూనిఫామ్ మరియు కార్మికులకు ఇచ్చే సబ్బులు నూనెలు ఇవ్వటం లేదని, వాటిని కూడా వెంటనే తమకు అందచేయాలంటూ డిమాండ్ చేస్తూ ఆందోళన చేశారు. వీరికి మద్దతుగా ఏఐటీయూసీ ఇతర కార్మిక సంఘ సభ్యులు ఆందోళనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కార్మికుల నాయకులు జే నాగరాజు, ఎస్కే మునీర్ బాషా, డి హజరత్తయ్య, ఎం చెంచయ్య, కె నాగేంద్ర ఇతర మున్సిపల్ కార్మికులు పాల్గొన్నారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను 11వ పిఆర్సీ పై అష్టోమిస నివేదిక ప్రకారం సమాన పనికి సమాన వేతనం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రూపుమాపడం, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయడం, ఈ సమస్యలపై ప్రతి మున్సిపాలిటీలో ఈరోజు ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఆ ధర్నాలో భాగంగా ఆత్మకూరు మున్సిపాలిటీ నుంచి కూడా మేము ధర్నా నిర్వహిస్తున్నాము. అందులో మాకు స్థానిక సమస్యలు కొన్ని ఉన్నాయి. ఆ సమస్యలు ఏంటంటే, కార్మికులు కనీస సౌకర్యాలైన సోపు సౌరు యూనిఫాము గత 4 సంవత్సరాల నుంచి ఇచ్చి ఉండలేదు. 5 మంది కార్మికులు రిటైర్ అయిపోయి ఉంటే వారికి 3 నెలల జీతం ఇవ్వకుండా ఇబ్బంది పెట్టాను. తర్వాత ఈపీఎఫ్ఓ కట్ చేసుకుని అది కట్టారో లేదో తెలియదు. బయటికి వెళ్ళిన 5 మందికే యువకులకు ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే ఇంకా లోపల ఉండే పరిస్థితి ఎట్టుందో మీరైనా గ్రహించండి. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు కానీ ఉన్నతాధికారులు కానీ స్పందించి మున్సిపల్ కార్మికులకి రావాల్సిన రాయితీలు వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఇవ్వాల్సిన కానీ కోరికలని సమూజిగా ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా మా రాష్ట్ర పిలుపు మేరకు అన్ని మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాలు